వీఆర్ఓ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిన కారణంగా మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఆర్ఓలందరూ తహసీల్దార్కు పూర్తి దస్తావేజులను అందజేశారు. ఇంకా ఏమైనా పెండింగ్ ఫైల్స్ ఉంటే వాటిని త్వరలో అందజేయాలని తహసీల్దార్ కోరారు. ఇకపై ప్రభుత్వం వీఆర్ఓలను వీఆర్ఏలను ఏం చేయనుందో ఏమోనని ఒకరికొకరు చర్చించుకుంటూ తమలో తాము మదనపడుతూ దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వీఆర్ఓల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళ కస్టడీలో ఉన్న రికార్డ్ ఏదైతే ఉందో పహానీలు కానీ వన్ బీలు కానీ ఏదో పాత రికార్డ్ కానీ ఎనీ ఎంక్వైరీకి సంబంధించిన ఫైల్స్ కానీ ఏమున్నా సరే ప్రభుత్వం తహసీల్దార్ ఆఫీస్ కస్టడీలోకి తీసుకోమన్నారు కాబట్టి ఈరోజు దాన్ని పర్యవేక్షించడానికి ఇక్కడ రామాయంపేట రావడం జరిగింది. వీఆర్ఓలతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్ అంతా కూడా తీసుకొని దానికి ప్రాపర్ ఎక్నాలజీమెంట్ చేస్తూ ఏమేమి రికార్డు తీసుకున్నామనేది మధ్యాహ్నం లోపు కలెక్టర్ గారు కంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వమన్నారు గవర్నమెంట్కి ఇవ్వడానికి. ఆ ప్రక్రియ మొదలుపెట్టడం కోసం రామాయంపేట రావడం జరిగింది. అలాగే ఈరోజు మెదక్ డివిజన్లో ఉన్న మండలాలన్నింటినీ కూడా కవర్ చేసి వీఆర్ఓ నుంచి రికార్డు స్వాధీనం చేసుకుని ప్రభుత్వం తహసీల్ కస్టడీలో ఉంచడం